రెడ్బుల్ కంపెనీ స్లోగాన్ ఎప్పుడైనా విన్నారా? రెడ్బుల్ గివ్స్ వింగ్స్ అంటే రెడ్బుల్ మీకు రెక్కలిస్తుంది అని అర్థం వస్తుంది. బట్ ఇది వింగ్స్ కాదు, ఇది వింగ్స్ నుండి వింగ్స్ గా మారింది. ఎందుకంటే ఒక అతను రెడ్బుల్ ని 10 ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కానీ తనకు రెక్కలు రాలేదు అని కేసు వేశాడు. క్రేజీ ఏంటంటే నాకు రెక్కలు రాలేదు కానీ డబ్బులు మాత్రం పోయాయని వేశాడు. దీని వల్ల ఫాల్స్ యాడ్ కేసు కింద ఫైల్ చేశాడు. బట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతను కేసు గెలిచాడు. బట్ ఈ కేసు వల్ల కోర్టు రెడ్బుల్ కి $30 మిలియన్స్ ఫైన్ వేసింది. బట్ ఈ పైసలని అతను ఒకడికే కాదు, రెడ్బుల్ తాగిన వాళ్ళందరికీ వచ్చాయి. ఇది చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది. అక్కడ గవర్నమెంట్ 2002 నుంచి 2014 వరకు రెడ్బుల్ తాగిన వాళ్ళకి $10 ఇచ్చింది. బట్ ఇది అమెరికాలో మాత్రమే. అలాగే కమ్మీ గోల్ ఎంట్రా బాబు అనుకొని వింగ్స్ నుండి వింగ్స్ గా మారింది. అంటే ఐ బదులు 3 I యాడ్ చేశారు. రాడ్స్ అనేవి చాలా తెలివైనవి, వాటి తెలివితో చాలా మంది కాపాడాయి కూడా. ఎందుకంటే మన ప్రపంచంలో ల్యాండ్ మైన్ వల్ల సంవత్సరానికి 20,000 మంది చనిపోతున్నారు. అందుకే వీటిని కనిపెట్టడానికి కొన్ని ఎలికలకు కొన్ని చోట్ల ట్రైనింగ్ ఇచ్చి బాంబు నుంచి కాపాడడానికి ఉపయోగిస్తున్నారు. అదేంటి మాన్యువల్ డిమైనర్లు అండ్ డాగ్స్ ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ మాన్యువల్ డిమైనర్ 4 రోజులు చేయాల్సిన పనిని 1 రోజులో చేస్తాయి. అండ్ డాగ్స్ విషయానికి వస్తే వీటిలో చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే వెయిట్. అందుకే ఎలికలు చాలా తేలికగా ఉంటాయి మరియు వేగంగా ఉంటాయి. అవి ల్యాండ్ మీద వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు. వీటిని ల్యాబ్ లో 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఈ ట్రైనింగ్ ఇంచులలో ఒక ఎలుక మగువా అనే ఎలుక ల్యాండ్ మైన్ నుంచి ప్రజలను 1 మిలియన్ కంటే ఎక్కువ మందిని కాపాడింది. మగువా 2.4 మిలియన్ చదరపు అడుగులు ఉన్న భూమిని ఎటువంటి బాంబు లేకుండా క్లియర్ చేసింది. తన కెరియర్ లో 71 లైన్ మెన్ ని అండ్ 38 పేలన్ బాంబుల్ని కనుగొన్నది. అలాగే వీటిని తాడుతో కట్టి కంట్రోల్ చేస్తా ఉంటారు. ఎలుకలు బాంబు వాసన పసికట్టి దానితో పాటు క్షయవాది ఉన్న వారిని కూడా గుర్తించే క్వాలిటీ వీటిలో ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1700లో టమోటాలో విషపూరితంగా అనుకున్నారు. అనుకోవడం కాదు, చాలా మంది చనిపోయారు కూడా. దీన్ని అప్పట్లో పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. ఎందుకంటే టమోటాలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు యూరోపియన్లు సీసం అధికంగా ఉండే ప్యూటర్ ప్లేట్ ను ఉపయోగించారు. దీని వల్ల సీసం రిలీజ్ అయ్యి అలాగే తినడం వల్ల వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఈ అపోహ వల్ల అక్కడ వాళ్ళు టమోటాని తింటే చనిపోతారు అనుకుని 200 ఇయర్స్ పైగా దీన్ని అవాయిడ్ చేశారు తెలియక. గాలి నుంచి వాటర్ తయారు చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఎస్, ఉంది. ఈ కంపెనీ 2019లో స్థాపించారు. అయితే ఇది మన ప్రపంచంలో 2 బిలియన్ కంటే ఎక్కువ మంది తాగే నీరు కాదు కదా, అసలు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఫుల్ స్టాప్ పెడుతూ ఇజ్రాయెల్ దేశం వారు ఒక జనరేటర్ తయారు చేసింది. ఆ జనరేటర్ నుంచి గాలిలో ఉన్న తేమ నుంచి వాటర్ తయారు చేసే మిషన్ కనుగొన్నారు. అయితే ఈ జనరేటర్ లో గాలిలో ఉన్న తేమతో వాటర్ తయారు చేయడమే కాదు, దీనిలో ఉన్న కొన్ని ఫిల్టర్స్ ద్వారా తేమలో ఉన్న ధూళి బ్యాక్టీరియా క్లియర్ చేసి మినరల్స్ యాడ్ చేసి ప్యూరిఫై వాటర్ ని ఇస్తుంది. ఇది డైలీ అప్రాక్సిమేట్లీ 5,000 నుండి 6,000 లీటర్ల వరకు వాటర్ ని సప్లై చేస్తుంది. ఇది యాక్చువల్లీ మిలిటరీ వాళ్ళకి వాటర్ లేని చోట్ల ఇన్స్టాల్ చేయడం కోసం తయారు చేశారు. బట్ ఇది ఆఫ్రికా లాంటి దేశాల్లో వాటర్ ప్రాబ్లం రిసాల్వ్ చేస్తుంది. ఒక మనిషి విమానం మొత్తాన్ని తిన్నాడు. అతని పేరు వచ్చేసి మైకేల్ లెటర్టో. విమానం పీస్ బై పీస్ తిన్నాడు, అందుకే ఇతని మిస్టర్ ఈట్ అలాని కూడా పేరు వచ్చింది. ఈయన 1950లో జన్మించాడు. ఇతను 9 ఏళ్ల వయసు నుంచి జీర్ణం కాని గాజు మరియు మెటల్ తినడం అలవాటైంది. అసలు ఇతనికి ఈ అలవాటు ఎలా వచ్చిందంటే ఒకసారి మైకేల్ నీళ్లు తాగుతున్నప్పుడు తన నోటిలో గ్లాస్ పగులుతుంది, అలా దాని నమలడంతో టేస్ట్ అనిపించి తినడం స్టార్ట్ చేశాడు. తర్వాత గ్యాస్ట్రాలజీలో టెస్టులు చేసిన తర్వాత అతను ఏమీ కావడం లేదని తెలిసిన తర్వాత అతను మెటల్ తినడం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన తాను ఇప్పటిదాకా ఏమి తిన్నాడని చూస్తే అందులో 18 సైకిళ్లు, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలు, 2 పడకలు, 1 కంప్యూటర్, 1 వాటర్ బెడ్, ఒకసారి అయితే 500 మీటర్ల ఉక్కు గొలుసును కూడా తిన్నాడు. ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి, ఆఖరికి శవపేటకుండా వదలలేదు. ఇతని గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. అయితే ఇతనికి బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం విమానాన్ని తిన్నప్పుడు దాన్ని 2 ఇయర్స్లో మొత్తం తిన్నాడు. లోటెడ్ కడుపులో మరియు ప్రేగులలో మందపాటి పొరను కలిగి ఉందని వైద్యులు నిర్ధారించారు. లోటెడ్ శక్తివంతమైన జీర్ణరసాయాలు కూడా ఉన్నాయి కడుపులో, అందువల్ల అతని పదునైన లోహాలు మరియు తినగలుగుతున్నాడు. బట్ అతను బనానా బాయిల్ ఎగ్ వంటి మెత్తడి ముక్కలు తిన్నప్పుడు హెల్త్ పాడవుతున్నట్టుగా చెప్తున్నాడు. లోటిట్ 2017లో 57 సంవత్సరాల వయసులో సహజ మరణంతో కన్నుమూశాడు. లోటిట్ తన మొత్తం లైఫ్ లో 9 టన్నుల మెటల్ తిన్నాడు.